Good morning to one and all. Today, I would like to discuss the paper analytical skills in fourth semester. Already, we have to syllabus chapter and syllabus to part two, topics explained. Already, we have to class unit 3 in the bud muscle and anything, what may the problems for a chaser. ఇప్పుడు ఆ యొక్క థర్డ్ యూనిట్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ఫ్రాక్షన్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ కింద ఫోర్ పెన్స్ అని ఫోర్ పెన్స్ ఉంటే టూ పర్సన్స్ కి మనం పంచాలి. టూ పెన్స్ ఉన్నాయి నా దగ్గర, టూ పర్సన్స్ ఉన్నాను, నేను ఫోర్ పెన్స్ ని ఈక్వల్ గా పంచాలనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఈచ్ వన్ ఎంత వస్తుంది మనకి, అంటే టూ పర్సన్స్ ఉన్నారు, ఫోర్ పెన్స్ ఉన్నాయి నా దగ్గర, వాళ్ళిద్దరికి పంచితే మనకి ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి అంటే టూ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రాక్షన్ ని అలా డిఫైన్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ దాన్ని వన్ అని ఏమనాలి మనం, త్రీని ఏమనాలో తెలియాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ కలిగి ఉంటుంది అనమాట. ఫ్రాక్షన్ అనేది భిన్నం. సో ఇక్కడ న్యూమరేటర్ అంటే ఏంటి, లవం. నెక్స్ట్ డినామినేటర్ అంటే ఆల్రెడీ మీకు టెన్త్ క్లాస్ లో లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఏమంటాం, దీన్ని న్యూమరేటర్ అని పిలుస్తాము, ఇది ఏంటి డినామినేటర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ దీని మీద అసలు ఈ ఫ్రాక్షన్ అనేది ఎన్ని టైప్స్ కింద ఉంటుందో చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఎన్ని టైప్స్ ఉంటుందండి. ఫ్రాక్షన్ ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వచ్చేసి అన్లైట్, మనం ఫ్రాక్షన్స్ ని ఫైవ్ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ ఏంటండి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్డ్ ఫ్రాక్షన్, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్లైక్డ్ ఫ్రాక్షన్. ఎప్పుడు మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తామంటే ఎన్ లెస్ దాన్ బి, అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ తక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాము. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అనేవి చిన్నగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1/2, 3/7, నెక్స్ట్ 8/10.
అబ్జర్వ్ చేస్తే మ్యోమ ఎంత అనేది ఇదని చెప్పండి కావాలండి. న్యూమరేటర్ దీని డినామినేటర్ అని చెప్పండి. ఇదేంటండి ఈ కండిషన్ ఏం చెప్తుంది? న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే ఇక్కడ 1/2 అంటే 2 అనేది పెద్దగా ఉన్నది, 1 అనేది అంటే న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంది, కాబట్టి ఇది ఏమవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే 7/3, ఇక్కడ కూడా సేమ్ న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంది, డినామినేటర్ అనేది పెద్దగా ఉంది. ఆ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ కూడా న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ అనేది చిన్నగా ఉంది. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ఏమవుతాయండి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకుందాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది నథింగ్ బట్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ డినామినేటర్. ఎగ్జాంపుల్ 3/2, 5/3, 11/9 ఎక్సెట్రా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు కండిషన్, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉండాలి దేనికన్నా డినామినేటర్ కన్నా. కండిషన్ ఏంటి, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటే ఎప్పుడు ఈ న్యూమరేటర్ వాల్యూస్ అనేవి పెద్దగా ఉండాలంటండి. దాన్ని మనం ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది, 3 ఉంది, అంటే డినామినేటర్ లో ఎంత ఉందని మనకి 2 అనేది ఉంది. సో ఇక్కడ మనకి 3 అనేది 2 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి ఇదేమవుతుందండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 5/3, 5 కూడా 3 కన్నా పెద్దది కాబట్టి ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11/9 కూడా 9 కన్నా 11 పెద్దది కాబట్టి దీన్ని కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్ 2/1/2. సో ఇలా ఉందనుకోండి 3/1/7, 10/1/2 ఎక్సెట్రా అంటే మిక్స్డ్ కంబైన్గా ఉన్న ఈక్వేషన్ మనం ఏమంటామంటే దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద చెప్పుకుంటాము. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఈ 2తో ఈ 2ని మల్టిప్లై చేయాలి. 2తో 2 మల్టిప్లై చేయండి, ఏమవుతుంది అప్పుడు 2 × 2 అంటే ఎంత, 4 +1 యాడ్ చేయండి, +1 యాడ్ చేస్తే ఎంత, 5. అప్పుడు ఏమవుతుంది వాల్యూ 5/2. అర్థమైందండి, ఫస్ట్ మనం ఈ 2ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏదైతే డిజిట్ ఏదైతే నెంబర్ ఉందో దాంతో మల్టిప్లై చేసి తర్వాత ప్లస్ పైన న్యూమరేటర్ లో ఉన్న వాల్యూని యాడ్ చేసి బై ఏదైతే డినామినేటర్ ఉందో అది వేస్తే మనం దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 7 × 3 అంటే 21, 21 +1 అంటే ఎంత, 22/7. నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయండి, 2 × 10 అంటే ఎంత అండి, 20, 20 + 1 అంటే ఎంత అండి, 21/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇలా డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి, లైక్విడ్ ఫ్రాక్షన్ అన్లైక్విడ్ ఫ్రాక్షన్ ఉన్నాయి. వాట్ ఈస్ లైక్విడ్ ఫ్రాక్షన్? లైక్విడ్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ వాల్యూస్ డిఫరెంట్ గా ఉండాలి, అలాగే డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అనేవి అన్ని ఈక్వల్ గా ఉండాలి, దాన్ని మనం లైక్విడ్ ఫ్రాక్షన్ అంటాము. ఏంటి, న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్ గా ఉండి డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అన్ని సేమ్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లైక్విడ్ ఫ్రాక్షన్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ కింద
1/5. Next 3/5. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎగ్జాంపుల్ కింద ఇక్కడ మనకి న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంది, యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అనేవి అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ అన్లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ ఎలా అయినా ఉండొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5, 7/3, 21/9 ఇలా ఎలా అయినా ఉండొచ్చు, దాన్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్ అనేది చెప్పుకుంటాము. సో మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బాగా అర్థమవుతాయి కొంచెం మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటండి, ఫ్రాక్షన్స్ ని మనం 5 టైప్స్ కింద చెప్పుకుంటాము. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ తర్వాత నెక్స్ట్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ లైకెడ్ ఫ్రాక్షన్, తర్వాత అన్లైకెడ్ ఫ్రాక్షన్. ఎప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తామంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉండదు, దాన్ని మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉండాలి, డినామినేటర్ అనేది చిన్నగా ఉండాలి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది చెప్తాము. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, 2/3 ఉంటే దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద అంటే అలా ఉన్న టైప్ ఆఫ్ నెంబర్స్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని చెప్పుకుంటాం. లైకెడ్ ఫ్రాక్షన్ అంటే మనకేంటంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూ అనేది అన్ని సేమ్ గా ఉంటే దాన్ని మనం లైకెడ్ ఫ్రాక్షన్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ అన్లైకెడ్ ఫ్రాక్షన్ అంటే అది ఫ్రాక్షన్ ఎలా అయినా ఉండొచ్చు, న్యూమరేటర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండొచ్చు అనమాట, దాన్ని మనం అన్లైకెడ్ ఫ్రాక్షన్ అని చెప్పుకుంటాం. సో ఇప్పటి వరకు మనకి బేసిక్స్ అనేది అంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేసుకుందాం. ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లమ్ సో ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చెప్పగలరండి. మనం ఆల్రెడీ ముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రాపర్ ఇంప్రాపర్ మిక్స్డ్ అలాగే లైక్డ్ అన్లైక్డ్. సో ఇది ఏ ఫ్రాక్షన్ అండి, అది మీకు క్లియర్ గా అర్థమవుతే ఈజీగా చెప్పగలరు. ఇది ఏ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం, ఫస్ట్ ఇవి న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ అనేవి సెపరేట్ గా రాయండి, అప్పుడు ఏమవుతుంది 3 కింద మనకి ఎల్సిఎం చేస్తే ఈక్వల్ గా ఉంది కాబట్టి 4 వేస్తుందాం కింద. నెక్స్ట్ పైన ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ చేసేయండి. ప్రాపర్ అనేది ఈజీ అండి, ఎందుకంటే కింద అన్ని వాల్యూస్ సేమ్ గా ఉంటాయి కాబట్టి ఎల్సిఎం కింద సేమ్ ఆ నెంబర్ వేసేసుకుని పైన ఉన్న వాల్యూస్ ని యాడ్ చేయడం లేకపోతే మల్టిప్లై చేయమంటే మల్టిప్లై చేయడం చేస్తాం. సో డినామినేటర్ లో నేను 4 వేసుకున్నాను, పైన అన్ని ఏషన్ కాబట్టి యాడ్ చేయండి 3+2+7. అప్పుడు ఏమవుతుందండి వాల్యూ 5 + 5 + 7 అంత 12/4 అంటే 4 3 12. సో మనకి వాల్యూ ఎంత అండి 3, దీని యొక్క వాల్యూ ఎంత 3 అనమాట. సో ఇది కదండి ఫస్ట్ ఏదైనా ఫ్రాక్షన్ ఎలా ఇచ్చారో చూసుకోవాలి. సో మనకి ఫ్రాక్షన్ ఆ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఇంప్రాపర్ అనేది తెలిస్తే ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ లో మనకి ప్రాపర్ ఇచ్చారు కాబట్టి అన్ని సేమ్ గా డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అనేవి సేమ్ గా ఉన్నాయి కాబట్టి సేమ్ కింద నేను 4 తీసుకున్నాను, పైన అన్ని ప్లస్ గా
కాబట్టి ఫైవ్ వాల్యూస్ ని యాడ్ చేశాను. యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 3 అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం 4 + 3, 4 + 7, 4/7 + 3/14. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డినామినేటర్ వాల్యూ అనేది సేమ్ గా లేదండి. సేమ్ గా లేనప్పుడు మనం ఈజీగా అంటే ప్రాపర్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? సేమ్ డినామినేటర్ అనేది సేమ్ గా వస్తుంది కదండి, 14. 7 × 2 = 14. సో ఇలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ 2 తో మల్టిప్లై చేయాలి. 7 × 2 = 3, 14. అప్పుడు ఏమవుతుందండి? ఎల్సిఎం 14 అవుతుంది. నెక్స్ట్ 4 × 2 అంటే 8 + 3 అంటే ఏంటండి? 11 / 14. మన యొక్క ఆన్సర్ అర్థమైందండి. నెక్స్ట్ ఇంప్రాపర్ లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇంప్రాపర్ లో ప్రాబ్లం ఇస్తే థర్డ్ వన్ 2/3 + 3/5 + 5/6. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ దీనికి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎల్సిఎం ఎలా చేస్తాం? కింద డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ వేసుకోండి. ఫస్ట్ వేస్తే ఇందులో కామన్ గా ఏమైపోతుంది? 3 తో చేస్తే 3 × 1 = 3. తర్వాత ఇది అలాగే ఉంటుంది 5, 3 × 2 = 6. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి దీనికి? 30 అవుతుంది. పైన ఏమవుతుందండి? పైన ఇక్కడ 15 వస్తుంది. నెక్స్ట్ అంటే 52 తో మల్టిప్లై చేస్తే 15 2 ఎంత అవుతుంది? మనకి 30 అవుతుంది కాబట్టి 15 వేసుకున్నాం. ఇక్కడ 10 వస్తుంది. 10 దీంతో 3 తో మల్టిప్లై చేస్తే మనకి 30 వస్తుంది కాబట్టి 10 వేసుకున్నాను. నెక్స్ట్ 15 5 5 6 30. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి? 15 తర్వాత 10. దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది? 15 15 కి 10 యాడ్ చేస్తే 25 25 కి 6 యాడ్ చేస్తే మనకి 31/30 దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం 5 1/2 + 7 1/2 + 11 1/2 ఎంత అని ఇచ్చారు. సో ఎగ్జామ్ లో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ముందు మీకు చెప్పాను కదండి, అది మీకు అర్థం అవడానికి ఆ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగింది. ఎగ్జామ్ లో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను. సో ఇదేంటంటే మనకి క్వశ్చన్ లో ఏ టైప్ ఇచ్చారు, ఏ మోడల్ ఇచ్చారు, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ 5 1/2 + 7 1/2 + 11 1/2. ఫస్ట్ మనకి
ఫస్ట్ ఉన్న వాల్యూ మనం యాడ్ చేసుకుంటాం. అంటే సింబల్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ సింబల్ తో చేయండి ఆ వాల్యూస్. అంటే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ మనం ప్లస్ ఇచ్చారు కాబట్టి యాడ్ చేసేయండి. 11 ప్లస్ 1/2, 1/2 ప్లస్ 1/2. 7 ప్లస్ 11 ఎంత అండి? 16. 16 ప్లస్ 7 ఎంత అండి? 20. 3 ప్లస్ ఇక్కడ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2. ఇక్కడ 1/2 1/2 హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ ఎంత అండి? 1. 1 ప్లస్ 1/2 23 ప్లస్ 1 ప్లస్ 1/2. దీన్ని ఎలా రాసుకుంటాము? 24 ప్లస్ 1/2. దీన్ని ఎలా రాస్తాం మిక్సర్ ఫ్రాక్షన్ కింద? 24 1/2. సో ఇలా రాసినా ఇలా రాసినా ఒకటే అండి. మేడం ఏం కానీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ లేదు కదా, అప్పుడు వాల్యూ చేంజ్ అయిపోతుందేమో కదా మేడం అనుకోవచ్చు. సో దీనికి నేను చెప్తానండి ఎక్స్ప్లెనేషన్. 1 ప్లస్ 1/2 ఏం చేయమని చెప్పాను మీకు ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో. ఈ యొక్క 2ని 24 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 48. 48 ప్లస్ 1 ఎంత అవుతుందండి? 40. 49/2 అనేది వాల్యూ వస్తుంది. మరి ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 24 1/2. 24 1/2 అంటే దీని కూడా 48. 2తో 24 చేస్తే 48 ప్లస్ 1 కాబట్టి 49/2. సో ఎలా రాసుకున్నా అంటే ప్లస్ ఉన్న ప్లస్ లేకపోయినా వాల్యూ అనేది సేమ్ అండి. సో అర్థమైంది కదండి దీని యొక్క ఆన్సర్ ఎంత? 24 1/2. సో ఆప్షన్స్ బట్టి వాళ్ళు లేకపోతే ఎలా అయినా ఇస్తారు, ఆప్షన్స్ లో ఎలా అయినా ఇస్తారు. సో క్వశ్చన్ బట్టి పైపై ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఆప్షన్ అనేది టిక్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ 1/3. 9 1/3 ప్లస్ 19 2/3 ప్లస్ 20 3/4 ప్లస్ 19 1/4. దీన్ని ఎలా యాడ్ చేయాలి? ఫస్ట్ ఇది కామన్గా ఉందండి, ఇది కామన్గా ఉంది. ఫస్ట్ ఇందులో నుంచి 9 ప్లస్ 19 ప్లస్ 1/3 ప్లస్ 2/3. ఆ నెక్స్ట్ 20 ప్లస్ 19 ప్లస్ 3/4 ప్లస్ 1/4. ఇలా రాసుకోవచ్చు కదండి, ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా. నెక్స్ట్ 9 ప్లస్ 19 ఎంతండి? 28 ప్లస్ ఇదెంతండి? కింద న్యూమరేటర్ సేమ్ గా ఉంది కాబట్టి పై వాల్యూస్ ని యాడ్ చేసేసుకోవడమే. అంటే 3/3 ప్లస్ 20 ప్లస్ 19 అంటే 39 ప్లస్ అది కింద డినామినేటర్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి 4 పై యాడ్ చేయండి 4. సో 4 క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది? 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. అంటే 29 ప్లస్ ఇదెంతండి? 1 ఉంటుందని చెప్పారు కదా, 40. అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్? 69. ఆన్సర్ అనేది 69 అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ వన్. ఇవి కూడా బాగా ఇంపార్టెంట్ గా పడుతాయి, ఏ ఎగ్జామ్స్ కి కాదండి, ఏ ఎగ్జామ్స్ కైనా యూజ్ అవుతుంది. 1/4 1 ప్లస్ 1/5 1 మైనస్ 1/5 1 ప్లస్ 1/6 1 మైనస్ 1/6. దీన్ని ఎలా ఫైనల్ చేస్తాము?
చెప్పాను ఎలా అంటే మనం ఫస్ట్ మల్టిప్లై చేసి 5 ని యాడ్ చేయాలని చెప్పాను 4 4 ప్లస్ 1 5 బై 4 నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి 4 4 మైనస్ 1 అంటే 3 బై 4 అయిన ఈ వాల్యూ ఏమవుతుంది 6 బై 5 నెక్స్ట్ 5 5 మైనస్ 1 4 బై 5 నెక్స్ట్ 6 6 ప్లస్ 1 7 7 బై 6 నెక్స్ట్ 6 6 మైనస్ 1 5 బై 6 సో ఇందులో ఎన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సిల్ ఇక్కడ 6 ఇక్కడ 6 క్యాన్సిల్ ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ నెక్స్ట్ ఇది ఇందులో 2 టైమ్స్ ఇంకా ఏమి ఉందండి మనకి 7 7 5 న్యూమరేటర్ లో 7 ఇంటూ 7 ఇంటూ 5 డినామినేటర్ లో ఏమి ఉంది సో ఇక్కడ 5 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా మనకి ఏముంది న్యూమరేటర్ లో 7 ఉంది డినామినేటర్ లో 4 ఇంటూ 2 ఉంది దీని యొక్క వాల్యూ ఎంత 7 బై 8 ఆన్సర్ అనేది 7 బై 8 నెక్స్ట్ ప్రాబ్లం Fourth one, 2 1 by 4 into 5 3 by 4 into 8 8 by 11 into 22. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం ముందు చెప్పాను కదండి ఆ మధ్య ఫాలో అయిపోయింది 8 8 ప్లస్ 1 అంటే 9 బై 4 ఇంటూ 20 20 ప్లస్ 3 23 బై 4 ఇంటూ 88 ప్లస్ 8 అంటే 96 బై 11 ఇంటూ 22 ఇప్పుడు మనకి ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూసుకోండి 2 టైమ్స్ టైమ్స్ ఇది ఇందులో 2 టైమ్స్ ఇంకా ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా ఇంకేమి క్యాన్సిల్ అవ్వట్లేదండి సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే మనకి టోటల్ గా 4 టేబుల్ లో ఇది 4 2 8 నెక్స్ట్ 1 16 4 4 16 ఇది ఇందులో 12 టైమ్స్ 12 టైమ్స్ ఇంకేమన్నా ఉన్నాయండి ఇంకేం లేవు కదా అంటే ఇంకేం ఉన్నాయి మనకి 9 ఇంటూ 23 ఇంటూ 12 సో ఇప్పుడు మల్టిప్లై చేయండి 9 ఇంటూ 23 చేస్తే 0 2 9 18 19 3 3 27 27 10 1 207 207 into 12 చేస్తే 2070 2 తో మల్టిప్లై చేస్తే 4 14 1 1 నెక్స్ట్ 0 14 4 అంటే దీని యొక్క ఆన్సర్ మనకి 2484 అనేది ఆన్సర్ వస్తుంది 2414 అనేది ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం ఇటువంటి మోడల్స్ అన్ని మన ఎగ్జామ్ కి అడుగుతున్నారు అదే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా అడుగుతున్నారు లైక్ ఎస్ఎస్సి బ్యాంక్స్ కూడా అడుగుతున్నారండి సో ఈ మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 1 బై 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 2 మైనస్ 1 బై 2 సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ 6
సింపుల్ అండి. సింపుల్ ఏ కానీ మనం ఎలా చేయాలో ముందు తెలియాలి. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకోండి, 2 - 1/2. దీని ఎలా రాసుకుంటామని చెప్పాను, 2 2 4 4 - 1, అంటే దీని యొక్క వాల్యూ ఎంత, 3 బై 2 అండి. ఆ నెక్స్ట్ మళ్ళీ అంటే మనకి ఇక్కడ ఎలా ఉంది, 3 బై 2 ప్లస్ 1 బై 3 బై 2. ఇది రివర్స్ అవుతే అంటే ప్లే అవుతే ఏమవుతుంది, దీని యొక్క వాల్యూ 2 ప్లస్ 2 బై 3 అవుతుంది, దీని యొక్క టోటల్ వాల్యూ. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం, 3 ఇంటూ 2 అంటే 6, 6 ప్లస్ 1 అంటే 8 బై 3. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 1 ప్లస్ 8 బై 3. దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 1 ప్లస్ 8 బై 3 అంటే 3తో మల్టిప్లై చేయండి ఫస్ట్. 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ 1 1 ప్లస్ 8 అంటే మనకి 11 బై 3. అర్థమైందండి, 11 బై 3. మళ్ళీ 1 బై 2 కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది, 2 3 బై 11 అవుతుంది. 3 బై 11 - 2 అంటే 22 - 3 బై 11 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 3 తీసేస్తే 19 బై 11 అనేది ఆన్సర్ వస్తుంది మనకి. అర్థమైందండి, క్లియర్గా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇదే మధ్యని, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, 2 1 బై 2ని ఫైండ్ అవుట్ చేస్తే 4 - 1 అంటే ఎంతండి, 3 బై 2. 3 బై 2 అంటే 2 - 1 బై 2. వన్ ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 బై 2. ఇక్కడ పైన ఇదేమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా, బై 1 ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, -1 ప్లస్ 1 బై, ఇక్కడ రాస్తాను 2 - 1 బై 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 బై 2 అంటే రెసిప్రోకల్ అవుతుంది కదండి, 2 బై 3. ఇప్పుడు 1 ప్లస్ 1 బై 2 దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ చేస్తే 6 6 ప్లస్ 2 అంటే ఎంతండి, 8 8 బై 3 వస్తుంది దీని వాల్యూ, 8 బై 3. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది కదా, 1 ప్లస్ 3 బై 8. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2 - 1 బై 8 8 ఇంటూ 1 అంటే 8 8 ప్లస్ 3 అంటే ఎంతండి మనకి, 8 ప్లస్ 3 వాల్యూ 11 11 బై 8. మనకి ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, 8 బై 11. సో దీని యొక్క వాల్యూ ఎంత, 22 - 8 బై 11. 8 తీసేస్తే ఎంత మనకి వాల్యూ అనేది, 21 బై 11. సో విచ్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇలా చేస్తాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందు వర్డ్ మాస్టర్ ని ఫ్రాక్షన్స్ ని బాగా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.